నమస్కారం. ఈ విషయం పోలీస్ పటాస్ అనే చిత్రం రేపు ఆగస్టు 15 విడుదలవుతుందండి. యాక్చువల్గా ఐఏఎస్ అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, మన తిరుపతి అమ్మాయి. ఈ అమ్మాయితో నేను ఎప్పటి నుంచో సినిమా చేద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నా. ప్రతి హీరోయిన్ వెనక వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకరు ఉంటారు, ప్రాజెక్ట్ సెట్ చేయడానికైనా ప్రాజెక్ట్ పాడు చేయడానికైనా. ఇలాగ ఆ నాన్నగారు నాకు హబీబ్ గారిని చాలా మంచి మిత్రులైన ఆయన కష్టపడి ఈ అమ్మాయిని చాలా ట్రైన్అప్ చేసి ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే ఫాదర్, గాడ్ ఫాదర్ లాగా అమ్మాయిని తయారు చేశారు. ఈ అమ్మాయి గురించి మా కళ్యాణ్కి కానీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి. కానీ ఈ అమ్మాయిని మన తెలుగు వాళ్ళు గుర్తించలేదు, కన్నడ వాళ్ళు గుర్తించారు ముందుగా. అక్కడ అమ్మాయి వరుసగా 9 సినిమాలు చేసింది, 9 కూడా హిట్టు సూపర్ హిట్లు, 9 సినిమాలు కూడా. అటువంటి అమ్మాయి ఈవేళ మా బేవరం టాక్సీ బ్యానర్లో ఈవేళ మీకు తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయం అవుతుంది అమ్మాయి. ఈ సినిమాకి ఏ సినిమాకైనా ఎంతవరకు ప్రమోషన్ చేయాలో అంతవరకు ప్రమోట్ చేసేగల ధైర్యం సత్తా నాకు ఉంది కాబట్టి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి రేపు ఆగస్టు 15 మినిమం 80-90 థియేటర్ల వరకు రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డానని సవినయంగా తెలియజేస్తున్నా. పెద్దలు, మిత్రులు, అలాగే మా పాత్రికేయ మిత్రులు, సోదరులకి ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరూ మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం. రామసత్యనారాయణ, నిజంగా చెప్పు, నంబర్ ఎంత ఇది? ఏమంటే మొన్న ఎప్పుడో కూడా మీరు 97 చూసి ఉంటారు కదా, ఆ 97 దగ్గర లాక్ చేసేయండి. ఎందుకంటే 100 ఫినిష్ అయ్యి అంటే 100 దాటిపోయినాయి, కానీ ఆ 97 దగ్గర లాక్ చేసి తను ఏదో 100కు ఒకటి వేసాడు లాక్. ఆ రోజే 100 డిక్లేర్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాడు. అంటే ఒక్కటి మాత్రం రామసత్యనారాయణని అభినందించాలి. ఇందాక ఆయన చెప్పాడు సినిమా తీద్దామని ఉంటే నేను మా ఆఫీసులో పెట్టి నువ్వు వద్దులే, ముందు కట్టేసి నువ్వేమి చేయొద్దు, ఇక్కడ డబ్బులు పోతాయి, ముందు అసలు లోటుపాట్లు ఏంటో తెలుసుకో అని చెప్పని చెప్తే, అప్పటికి 10-12 సంవత్సరాల ముందు నుంచి నేను ప్రొడ్యూసర్ అయిపోయిన నేను మాత్రం ఇంకా 79లో ఉన్నా, ఆయన 100 దాటేసాడు. అంటే ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. ఏదేమైనా మన శిష్యరకంగా కానీ లేకపోతే మన మిత్రుడిగా కానీ ఒక మంచి ఎత్తుకు ఎదుగుతుంటే మనం ఆనందించాల్సిన విషయం. రామసత్యనారాయణ, 200 సినిమాలు కూడా నువ్వు తీయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డబ్బులు పోగొట్టకుండా, అండర్లైన్ మాత్రం ఇది. ఇక అమ్మాయి ఆయిష, ఇదొక చిత్తరు పిడిగండి. నాకు యాక్చువల్గా ఈ సినిమా ఒరిజినల్ కన్నడ చేసేటప్పుడు వాళ్ళ ఫాదరు, తర్వాత అక్కడ కన్నడలో తీసినటువంటి ప్రొడ్యూసరు నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పారు. అప్పటికే ఈ అమ్మాయి చాలా పెద్ద ఫైర్ బాంబ్. అంటే మన తెలుగోళ్ళు వెళ్ళి ఒకప్పుడు మాలాశ్రీ మొత్తం కన్నడ హీరోలందరినీ భయపెట్టేసింది. పోలీస్ ఆఫీసర్గాను, యాక్షన్ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా. ఆ తర్వాత మళ్ళీ భయపడింది ఆయిషాను చూసే కర్ణాటకలో. అంటే మనం ఇంకా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మాలాశ్రీ తెలుగమ్మాయే, ఆయిషాను తెలుగమ్మాయే. మాలాశ్రీ చెన్నై తెలుగమ్మాయి అయితే ఆయిషా మన తిరుపతి. వాళ్ళ ఫాదర్ చాలా వెరీ సిన్సియర్ మ్యాన్. ఒక పర్టికులర్గా కర్ణాటక స్టేట్లో బయట స్టేట్ వాడు వెళ్ళి సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదు. తెలుగు వాళ్ళే సక్సెస్ అయ్యారు, ఇంకే లాంగ్వేజ్ వాడు వచ్చి సక్సెస్ కాల. ఒక సాయి కుమార్ దడ్డళ్ళు ఆడించాడు అక్కడ, ఒక సునీలు దడ్డళ్ళు ఆడించాడు, తర్వాత మాలాశ్రీ, ఈరోజు మన హీరోయిన్. అంటే పట్టుదల నిజంగా ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా రిస్క్ ఎపిసోడ్స్. ఈరోజు మనకి కోట్లు తీసుకుంటుండే హీరోయిన్లు కానీ అడిగితే కాలెత్తాలంటే డూపులు పెట్టండి సార్ అంటారు. ఇప్పుడు మనం ఇద్దరు డూపులను పెట్టాలి ఇక్కడైతే. అలాంటి ఏమీ లేకుండా నాకు నిజంగా ఆయుష ఇంకొక హాఫ్ ఫీట్ కానీ హైట్ కానీ ఉంటే ఇక్కడ వాళ్ళని మొత్తం అందరిని కొట్టేసి ఉండేది. అయినా ఎక్కడ కూడా ఆ తక్కువ అనే ఫీలింగ్ లేకుండా
మేనేజ్ చేస్తూ చాలా బాగా పర్ఫామ్ చేయగలిగినటువంటి అమ్మాయి. డెఫినెట్గా ఐషా నీకు మంచి ఎంట్రీ ఈ సినిమా ఇక్కడ. అంటే హిట్ అయితే మన తెలుగు అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అలానే వాళ్ళ ఫాదరు వెరీ సిన్సియర్ మ్యాన్. డెఫినెట్గా మీ అమ్మాయికి మంచి ఇది ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్. అలాగే బాల త్రిపుర సుందరి రామ సత్యనారాయణ నిజంగా ఎదుగుతుంటాడు ఎక్కడ అంటే ఫస్ట్ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలి. కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారికి, కర్ణాటకలో మరి మంచి పేరు సంపాదిస్తున్న తెలుగు అమ్మాయి అయేషా గారికి, ఈ మధ్యనే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ ఒక తెలుగు అమ్మాయి సుమలత గారు ఇండిపెండెంట్ ఎంపీగా గెలుపొందితే మనం అందరం చాలా గొప్పగా చెప్పుకున్నాం. అటువంటిది సినీ రంగంలో ఇలాగ వెళ్ళి విజయాలు సాధించడం అంటే పక్క రాష్ట్రంలో సాధించడం అంటే నిజంగా అభినందించదగ్గ విషయం. తెలుగు రాష్ట్రంలో కూడా అమ్మాయి బాగా ముందుకెళ్తుందని చెప్పేసి నా సిద్ధం. మిగిలిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. గారికి, జనరల్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల గారు, అదేవిధంగా సుధీష్ రాంబోట్ల గారు, భారవి గారు, సినిమా యూనిట్, అండ్ ఇక్కడ మనమందరం మాట్లాడుకొని పోలీస్ పటాస్ అంత గొప్ప సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్న నిర్మాత మా సోదరుడు కళ్యాణ్ గారికి, ఆయన ఎట్లయితే శిష్యుడో మేము అంతకంటే ఎక్కువ ఆయనకు అభిమానం. అంత మంచి 14-15 సంవత్సరాలు మా ప్రయాణం, ఆయన అంత ప్రేమగా మేము ఇన్ని సంవత్సరాలు మా ప్రేమగా మా జర్నీ ఉంది. సేమ్ అదే కళ్యాణ్ గారు ఎట్లయితే సలహాలు ఇచ్చారో రామ సత్యనారాయణ గారికి, మాకు కూడా ఆ రోజులో కొత్తల్లో మాకు కూడా అలా సలహాలు ఇచ్చేది. బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇలా కాదు ఖర్చు పెట్టేది, ఇలా చెక్కకూడదు ఇట్లా అని చెప్పి మమ్మల్ని కూడా కరెక్ట్ వేలో తీసుకొచ్చిన వ్యక్తి. సో కాబట్టి ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ రామ సత్యనారాయణ గారిని గుర్తుపెట్టుకుంటాను. ఇన్ని సినిమాలు తీయాలంటే చాలా కష్టమండి. ఇన్ని సినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ చేయడం ఇంకొక ఎత్తు. చాలామంది సినిమా తీస్తారు కానీ చేయలేరు. కానీ సినిమా తీసే ధైర్యం ఎంత ఉందో సినిమా రిలీజ్ చేసే ధైర్యం కొంత ఉంది. అదే సేఫ్ బిగ్ పర్సనాలిటీస్ సి కళ్యాణ్ గారు, మోహన్ భట్ల గారు, సుధీర్ గారు, లయన్ సాయి వెంకట్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు, నా గురించి ఇంత మంచిగా మాట్లాడినందుకు. సత్యనారాయణ అంకుల్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను, నన్ను తెలుగులో లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. హోప్ మీకు మంచి ప్రాఫిట్ వస్తుందని ఈ మూవీ నుండి. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని, మీ తెలుగు అమ్మాయిని మీరందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ చాలా థ్యాంక్స్.